సినిమా టికెట్ల సినిమా థియేటర్లతో ఎంఓయూలు కుదుర్చుకోవడానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి ఏకంగా ఎంఆర్ఓలు వెళ్ళి ఆ సినిమా నడుస్తూ ఉండగా సినిమా థియేటర్ల దగ్గర సినిమాలు ఆపేసి ఏంటి ఇది మళ్ళీ కొత్త ఎంఓయూలు ఈ ఫ్రీ అంటే బుక్ మై షోకి ఆల్రెడీ వీళ్ళు టైఅప్ అయ్యి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని మీరు మాతో టైఅప్ అవ్వాలి అని మళ్ళీ ఇప్పుడు కొరడా జొలిపిస్తుంటే మళ్ళీ ఎందుకు సినిమాల మీద పడ్డట్టు? మా కనిమిషం తల్లి వందనాదేవి గారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటే చాలా సబ్జెక్టులు అన్ని ముందు మాట్లాడారు కదా, మీరు ఏమంటారంటే నేను మాట్లాడేప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు ఈ సబ్జెక్ట్ అంటారు, కానీ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడేప్పుడు చాలా బాగుంది, నాకు టైం ఇవ్వండి, నాకు టైం ఇవ్వండి, ఇచ్చిన టైం ఒక్కటి కూడా మీరు ఆన్సర్ చెప్పలేదు. మాజీ గారు అడిగినా, నేను అడిగినా, జనసేన నాయకులు అడిగినా, మీరు ఒక్కటి కూడా ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ చెప్పడానికి మీ దగ్గర లేదు. మీ దగ్గర ఉందల్లా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప మీ దగ్గర సబ్జెక్టే లేదు, మీరు ఏమి చెప్పలేరు కూడా. అందుకే ఇప్పుడు అసలు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి వితంతు పెన్షన్లు, విడో పెన్షన్లు, వదలన పెన్షన్లు ఎందుకు పెంచారు? దాన్ని ఏమన్నా మీరు తగ్గించాలి. మళ్ళీ మీరు మహిళలకు పెద్ద పీట వేసే వాళ్ళు అయితే జీవన ఆలోచించుకొని ముందుకెళ్తాము అని అన్నారు కదా మోహన్ రెడ్డి గారు. అన్నట్టుగానే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందేమో చూద్దాం. ఇంకా ఆ విషయాన్ని వదిలేయండి, నేను మోహన్ రెడ్డి గారిని వేరే టాపిక్ గురించి అడిగాను. సినిమా థియేటర్ ఇంకా దాన్ని వదిలేసండి, మీరు ఇందాక ఆల్రెడీ చెప్పేశారండి, చెప్పేశారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జీవో రద్దు చేస్తారా? 50 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి మీ ప్రభుత్వం, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీరు ఈ జీవోను రద్దు చేయిస్తారా? 4 రోజుల క్రితం వచ్చిన జీవోని చెప్పండి మోహన్ గారు దీనికి. ఇప్పుడు గంట సేపు ఆమె మొత్తం ఆడ మాట్లాడితే ఏడ మాట్లాడ ఆడ జోక్యం చేసుకుని మోహన్ రెడ్డి గారిని జోక్యం చేసుకోవద్దు అని చెప్తే ఎట్లా జోక్యం చేసుకోకుండా ఉంటారు? అందుకని నేను జోక్యం చేసుకోండి మధ్యలో, ఎందుకంటే ఇట్లా మధ్యలో మాట్లాడుతున్నారు కాబట్టి. జీవో రద్దు అంటే చేపిస్తారా చెప్పండి? జీవో రద్దు ఇప్పుడు పోయి సాయంత్రం కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చేయించి ఏమో పోయి చేయించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు దగ్గర జీవోలు ఇచ్చినట్టు అన్ని ఎప్పుడు ఆశా వర్కర్ల గురించి చెప్తారు. ఆశా వర్కర్లకు 9,000 ఇచ్చే వాళ్ళకు 9,000 రూపాయలు జీతాలు పెంచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మాట్లాడతారు? వాళ్ళు అదండి చెప్పే మీరు అవకాశం ఇస్తే చరిత్ర జగన్మోహన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర ఎవరిదంటే ఏ పార్టీ కాబట్టి తరపు నాయకు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అసలు విషయం ఈ రోజు ఇదేదైతే తీసుకున్నామో అది డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను వెళ్ళి ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కూర్చొని జీవో క్యాన్సిల్ చేయడానికి అంత ఈజీగా అవుతుందా? అది ఏమన్నా ఇదా ఆ అమ్మేళ్ళు ఏమైనా చేస్తుందా ఏదో అన్నారు కాబట్టి అంత ఈజీగా అవ్వదు అనేది ఆయనకు కూడా తెలుసు. వన్ సైడ్ ఒక ఒక వంటి పోక ధోరణితో పోయారు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన ఎవరు చెప్పిందో వింటారు, అందరు చెప్పిందే వింటారు. ఆగండి ఒక నిమిషం ఆగండి, ఆయన దాని మీద కంక్లూడ్ చేస్తారంటే
సినిమా టికెట్ల విషయమో ఈ జీవో రద్దు ఎవరిష్టం ఇప్పటి వరకు మీరు మాట్లాడేది మీరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడేది వారు మాట్లాడారు రప్చర్ అవుతుంది సినిమా టికెట్ల గురించి మాట్లాడండి సినిమా టికెట్ల గురించి మాట్లాడండి మోహన్ గారు ఇది చిన్నపిల్లలు ఇది చిన్నపిల్లలు కాదు కూర్చుంది మీరు అంత పెద్దవాళ్ళు ఏమండి వందన గారు ఆయన చెప్పనివ్వండి మీరు కూడా ఒక సెకండ్ ఆగండి వందన గారు మీరు ఆగండి వాళ్ళ అభిమానుల రక్తాన్ని పీల్చి తింటున్నారు సినిమా హీరోలని ఆ హీరోలకు ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంలో భాగంగానే చేసినాడు దాన్ని పట్టుకుని పెద్ద చరిత్రలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు ఏముంది సినిమా టికెట్ గురించి ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ తప్పు చేయలే ప్రజలకు నిష్పక్షపాతంగా అన్నిటిలో అందాలి దాంట్లో ప్రభుత్వం చేసే పనికి కానీ లేక సినిమా యాక్టర్లు కానీ ఇంకా ఎవరైనా కానీ చేసేది కరెక్ట్ ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే చేస్తున్నాం తప్ప ఎక్కడ సినిమా టికెట్ల గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం వాళ్ళకి ఉందేమో కానీ ప్రజలకు లేదు ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి మేము సిద్ధమే ప్రజలకు అది మేలు జరగాల దాన్ని ఇష్టపెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోయి ఒక్కొక్క సినిమాకి 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటున్నారు ఏం పొడిచి పెద్ద 100 కోట్లు తీసుకున్నటువంటి వ్యక్తులున్నారు పై ప్రజలకు దాన ధర్మాలు చేయమనండి 5 కోట్లు తీసుకొని వచ్చి జనం లేకొచ్చి మేమేదో చనిపోయిన రైతులని చనిపోయిన రైతులకు కూడా ఇచ్చుకుంటూ పోతాను చనిపోయిన రైతులకు 7 లక్షల రూపాయలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు ఇచ్చేది మర్చిపోయి దాన్ని తీసేసి ఈ లేదో పెద్ద 1 లక్ష రూపాయలు ఇచ్చింది పెద్ద ఘనకార్యం చేసినామని చెప్పుకుంటూ పోతున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు 2 వేల మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ఏర్పాటు పెట్టి ఒక్కొక్క రైతుకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం బొలిశెట్టి గారు ఒక నిమిషం ఆగండి ఆయన చెప్పను బొలిశెట్టి గారు ప్లీజ్ ఆగండి బొలిశెట్టి గారు థియేటర్స్ విషయంలో చెప్పనండి మోహన్ రెడ్డి గారు చెప్పనండి మోహన్ రెడ్డి గారు ఏమంటే సినిమా అనేది వినోదం మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి వందన గారు ఆగండి ఆయన చెప్పని వందన గారు బొలిశెట్టి గారు ఒక నిమిషం ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఆయన చెప్పనివ్వండి థియేటర్ల విషయంలో సినిమాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ఓకే అంటే ఏమండి ఇప్పుడు ఒకటి మోహన్ రెడ్డి గారు సినిమా హీరోల్ని సినిమా వ్యవస్థని కొట్టడమే టార్గెట్ ఇప్పుడు అది బొలిశెట్టి గారు ఆగండి మోహన్ రెడ్డి గారు సినిమా వ్యవస్థని కొట్టడమే మన టార్గెట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కొట్టడం ఆయన టార్గెట్ ఇప్పుడేం లేవు కదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏం లేవుగా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఆడియో వకీల్ సాహిబ్ ఎన్నింటికి ఎంత